టీఆర్ఎల్ఏ నిరసన దీక్షకు చేగుంట మండలంలో బీజేపీ పార్టీ సంఘీభావం. గత 5 రోజులుగా చేగుంట మండలంలోని దాదాపు 55 మంది వీఆర్ఏలు చేగుంట మండల రెవెన్యూ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ సాక్షిగా తమ న్యాయమైన డిమాండ్లైన పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ కుటుంబంలోని అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వాలని వీఆర్ఏల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి సాదుల్లా కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు భూపాల్, వైస్ ఎంపీపీ రామచంద్రన్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, రవికుమార్, నియోజకవర్గ కన్వీనర్ గోవింద్, వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు పాల్గొన్నారు. గత 5 రోజుల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరవధిక సమ్మె చేస్తున్నా, కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ గత 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి వీళ్ళకి అన్ని రకాలుగా 3 కోరికలు. ఫస్ట్, వీఆర్ఏలను పర్మనెంట్ చేస్తాను. రెండవది, అర్హులైన వీఆర్ఏలను వారికి పర్మనెంట్ చేస్తాను. రెండవది, వాళ్ళకి 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకు వారసత్వంగా ఉద్యోగాలు ఇస్తాడు. ఇట్లాంటి ఎన్ని హామీలు ఇచ్చినా కానీ ఇప్పటివరకు ఒక్క డిపార్ట్మెంట్ అయినా కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఇట్లే మొండి వైఖరి వహిస్తున్నాడు. ఈ కేసీఆర్ ప్రభుత్వం కుప్పగూలిన రోజే మిగతా అన్ని రకాల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్కు అన్ని రకాలుగా న్యాయం చేకూరుస్తానని నేను కోరుకుంటున్నాను. వీళ్ళ న్యాయమైన కోరికలన్నీ తొందరగా నెరవేర్చి వీళ్ళ బాధలు తీర్చాలని కోరుకుంటున్నాను. వారి యొక్క రాష్ట్ర సంఘం తరఫున పిలుపు మేరకు ఇక్కడ మండల స్థాయిలో ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర వీఆర్ఏలు వారు సమ్మె చేయడం జరిగింది. దానికి మా రాష్ట్ర పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మా మండల స్థాయి నుండి ఇక్కడికి వచ్చి మేము సంఘీభావం తెలపడం జరుగుతుంది. మా మండలంలో నుండి ప్రతి గ్రామాల నుంచి వచ్చిన మన వీఆర్ఏలందరికీ, మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు చింతల భూపాలన్న గారికి, మన కన్వీనర్ గోవింద్ గారికి, అన్న సీనియర్ నాయకులు గణేష్ అన్న గారికి, అందరికీ పేరు పేరున నేను మనస్సు మందులు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన గవర్నమెంట్లో 8.5 సంవత్సరాల నుంచి ఎంత దుర్మార్గం పరిపాలన నడుస్తుందంటే, ఒకటే డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఇలా ఎన్నడూ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు నశిస్తుంది, ఎప్పుడు ఈ అంతమంతుంది అని ఎదురు చూడమే తప్ప ఏ విషయంలోనైనా కానీ తండ్రి కానీ కొడుకు కానీ నాయకులు కానీ ఇంత దుర్మార్గం పరిపాలన చేస్తున్నారు అంటే ఇది అందరికీ అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుంది, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోతుందని బాధతో ఉన్నారు చాలామంది. ఇలా వీఆర్ఏలో జరుగుతున్న విషయం మామూలు విషయం కాదు. వారికి బేసికలే కానీ వారి యొక్క కుటుంబంలో ఉద్యోగం గురించే కానీ, ఇలా వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను కానీ ప్రతి ఒక్కటి హామీ ఇచ్చి ఈరోజు ఎంత దుర్మార్గానికి అడుగడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే దిగిపోతారో అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అదొకటే డిపార్ట్మెంట్లో కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా. నేను మొన్న ఒక పోలీస్ అధికారిని నేను ప్రశ్నిస్తే ఆయన ఏమన్నాడంటే, అన్న ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ దగ్గర ఇంకా 20 ఎకరాల భూమి 50 లక్షల ఎకరాలకు కొన్నాడు, మాకు ఇంతవరకు 5 నెలలు ఎత్తున ఉద్యోగం మన జీతాలు లేవని చెప్పిండు. అటువంటి టీచర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా బాధపడుతున్నారు. ఈ వీఆర్ఏలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తొందరగా అన్ని రకాలు అమలు చేసి వాళ్లకు సరి చూడవలసిందిగా మా పార్టీ యొక్క తరఫున మేము